కుమార్తె, నీ జీవితంలో కూడా నువ్వు తలంచి ఉండవచ్చు. అయ్యో, నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నాను, నా జీవితంలో నేను ప్రార్థించేది జరగట్టలేదే, ఏదో ఒకటి ఆటంకంగా ఉన్నదే, ఏదో నన్ను వేరుపరుస్తుందే, నన్ను నా కుటుంబమును దూరం చేస్తుందే, నన్ను దీవెనను దూరం చేస్తుందే. అవును, ఎన్నో రకమైన శాపాలకు మనిషి గురి అయిపోతున్నాడు. కానీ దేవుడు ఆ శాపం నుండి మానవుని బయటకు తీసుకుని వచ్చి ఆయన్ని ఆశీర్వాదంలో ప్రవేశించుటకు తన కుమారుని కల్వారిని ఆ రోజు మన ఆది తల్లిదండ్రులకు ఆదాం ఏవాకు చూపించాను. అందుకే మనం లేవియకాండం 17:11 మనం చదువుతున్నాము. ఏమనగా, రక్తం చిందక పాప క్షమాపణ లేదు, ప్రతి నరుని రక్తములో జీవం ఉన్నది. ఇదే విషయంను హెబ్రీయులకు రాసిన లేక 9:22 కూడా చదువుతున్నాము. రక్తం చెందక ఏ వస్తువు కూడా, శపింపబడిన ఏ వస్తువు కూడా, శాపంలో పడిపోయిన ఏ మనిషి కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రాలేరు. ఎలా ఆదాం ఏవా నుండి మనం పొందుకున్న ఆ పాపము శాపము మన జీవితంలో కూడా ఆడుకుంటూ ఉండును. కనుక ఎలా ఆదాం ఏవాకి దేవుడిచ్చిన ఆ వాగ్దానమును పట్టుకొని మనము కూడా మనల్ని మనం నూతనీకరించుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనం మరొకసారి ఎంతగా పాపం నుండి దూరంగా వెళ్ళిపోయి మనల్ని మనం తాచుకొని ఉన్నప్పుడు ఆ ఆది గ్రంథములో దేవుడు చేసినది ఏమిటి, ఒక జంతువును చంపి ఆ జంతువుని రక్తం ఆ చర్మంలో ఉన్నది, ఆ రక్తముతో ఉన్న ఆ చర్మమును తీసుకొని వచ్చి ఆ ఆదాము కప్పాడు, ఆ ఏవాను కప్పాడు. ఈరోజు కూడా మనిషి ఆ కల్వారి రక్తంతో ఆయన కప్పబడుతున్నప్పుడు మనలోని పాపముండి మనలోని శాపముండి విడుదల పొంది మరొకసారి మనం ఐక్యపరచబడుతున్నాం. అవును, దైవజనుడు డెరిక్ ప్రిన్స్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ విషయం తెలియచేస్తున్నాడు. ఒక దైవజనుడు బాగా ప్రభులో ఎదిగినవాడు, కానీ సడన్గా ఒక స్త్రీ ఆయన చిందకు వచ్చినప్పుడల్లా ఆయన పడిపోతాడు. పడిపోయి ఎలా ఒక మృగం ప్రవేశించి ఎలా వాళ్ళు పాపం చేస్తాయి అట్లను కండలు ఆయనకు ఆశ్చర్యమైంది. ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను? ఓ నేచురల్గా లేకుండా ఆ నేచురల్గా రకరక విధముగా పాపం చేసినప్పుడు ఆ మనిషి ఏడ్చేవాడు, అయ్యా నేను నీ వాక్యం బోధించేవాడను, నీ పేరిట సాతాను వెళ్ళకూడుతున్న వాడను, నేను నాకేమైపోయింది, ఎందుకిలా? అప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఎక్కడ పడిపోయావు అనేది కంటే ముఖ్యమైనది ఎక్కడ నీవు మళ్ళీ లేచి నిలబడతావని సత్యమును పట్టుకో. ఆ పవిత్ర నీ పక్కన వచ్చినప్పుడు నీవు కూడా ఆ పవిత్ర అయిపోతావు. శపింపబడినది తెలిసి తెలియక ఏ నరుడు కూడా శపింపబడిన వారు కాదు, ఏ నరుడు కూడా పాపి అని మనం చెప్పలేము. అందరూ దేవుని బిడ్డలే, కానీ ఏదో ఒక తరుణంలో మనం పాపంలో బలహీనంలో పడిపోయినప్పుడు ఆ పాపముతో మనం ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాపం ఇంకొకరిని లాగుతుంది. ఆ పాపములో అందరూ పడిపోతూ ఉంటారు, శాపమును కట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వారికి విడుదల ఆ కల్వారి, ఆ కల్వారిని చూచి. అందుకే ప్రభు చెప్పాడు కీర్తన 34:5, ఆయన వైపు చూచువారు ఎప్పుడు సిగ్గుపడనీయరు. నీవు ప్రభు వైపు చూడుము, నీవు వెలుగును పొందుము, నీ ముఖం మళ్ళీ సిగ్గుపడాయన నీయరు. అందుకే ప్రభు చెప్పాడు యోగాను 3:14 ఆనాడు మోషే శపింపబడిన పిట్టలు
ఇస్రాయేల్ ప్రజలు ఆశీర్వదింపబడిన బిడ్డలే. ఆశీర్వదింపబడి ఆశీర్వాద భూమి అయిన కానాను స్వాధీనం చేయకపోవలసిన వారే. సడన్గా శపింపబడిన ఆ కననీయ ప్రజలతో కలుసుకున్నారు, పాపం చేసుకున్నారు. అప్పుడు ఆశీర్వాదమును మోస్తున్న వారి జీవితంలో శాపం ప్రవేశించింది, పాపం ప్రవేశించింది. అప్పుడు అంతవరకు వారి దగ్గరికి రాలేని ఆ పాము, ఆ సర్పం వారిని కాటివేసింది. అప్పుడు ప్రభు మోషేతో చెప్పిస్తున్నాడు, ఈ సర్పంలాగా ఒక లోకముతో నీవు సర్పం చేసి పైకి లేపము. అప్పుడు ఆ పాప ఆ సర్పంను చూసినప్పుడు, అయ్యో మేము పాపం చేశాము, అయ్యో మేము పాపం చేశామని మొదటి మెట్టు తమ పాపమును ఒప్పుకొని దానికోసం కన్నీరు కారుస్తారు. ఇప్పుడు రెండవ మెట్టు అట్లనే, దైవ కుమారుడు ఈ పాపం నుండి మనిషిని విడిపించే దైవ కుమారుడు, ఆ స్త్రీ నుండి జన్మించే ఆ దైవ కుమారుడు పైకి లేపబడతాడు, సిలువలో లేపబడతాడు. ఆయన్ను చూసినప్పుడు ఎవరు తమ జీవితంలో తెలిసి తెలియక పాపములు పడిపోయి శాపమును పొందుకొని వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో వారికే తెలియక మిగిలిన వారు కూడా ఆ పాప శాపములో పాల్గొనటకు పాడవుతున్నారో దాని నుండి విడుదల పొందుతారు. ఆ సిలువను చూసినప్పుడు, పైన లేపబడిన వారిని చూస్తున్నప్పుడు వారికి విడుదల, రక్షణము, ఆరోగ్యం దొరకను. ఆదాం ఏవా ఆ పాపమును శాపమును పొందుకున్నారో, నీవు వారికిచ్చిన ఏదో తోటను వారు కోల్పోయారో, ఒక్కొక్కరి నుండి ద్వేషించి దూరం చేయబడ్డారో, వారికి గొర్రెపిల్ల రక్తముతో నిండిన వస్త్రమును ఇచ్చి వారు అవమానమును తీసివేసి దూరముగా వెళ్ళిన భార్యాభర్తను మళ్ళీ నీవు చెత్తపరచి వారు కోల్పోయిన ఆ పరలోకమును మరొకసారి తన బిడ్డలకు పరలోక తలుపులను ఆ కల్వారి ద్వారా తెరిచావు. ఆ కల్వారి మనిషిని అవమానం నుండి మనిషిని కాపాడుతుంది. దూరంగా ఉన్న మనిషిని మరొకసారి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. పాపము ద్వారా కోల్పోయిన దేవుని సన్నిధిని, దేవునితో సహవాసం చేసుకొని దేవునితో ఉల్లాసంగా ఆడుకుంటున్న ఆ ఉన్నత జీవితమును, ఆ పరలోక తలుపులను తెరుస్తుంది. అది తల్లిదండ్రుల వలన ఎలా మనిషి దేవుని నుండి దూరముగా వెళ్ళి పాపము శాపము పొందుకుంటున్నాడు, ఆ పాపము శాపము ఎలా ఒక వ్యాధి, అంటు వ్యాధి అంటారే అంటు రోగము, అట్లనే ఆ పాపము శాపమును మనం మోస్తున్నప్పుడు మన దగ్గరికి ఎవరెవరు వస్తున్నారో వారు కూడా ఆ పాప శాపంలో పడిపోతున్నారు. అందరికీ షాక్ అయిపోతుంది, అరే నాకేమవుతుంది అని. అప్పుడు మనం పైకి చూస్తున్నప్పుడు దేవుడు సత్యం నేర్పిస్తాడు, కుమారా కుమార్తె అధైర్యపడక, మనిషిని దూరం చేసేది పాపము. ఆ పాపమును సాతాను వాడుకొని మనిషి జీవితంలో శాపమును తీసుకొని వస్తాడు.